మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గసగసాలు మసాలా దినుసుల్లో ముఖ్యమైనవి. గసగసాలను ఔషధంగా వాడితే చాలా మేలు చేస్తాయి. అతిగా వాడకూడదు. శరీరంలో వేడి తగ్గి చలువ చేయుటకు 10 గ్రాముల గసగసాలను కొంచెం నీళ్లలో నూరి తగినంత పటికి బెల్లం కలిపి రోజూ తింటుంటే దేహంలో అధిక వేడి తగ్గి చలువ చేస్తుంది. గసగసాలు దోరగా వేయించి దీనికి పంచదార కలిపి 2 పూటలా అరచెంచా తీసుకుంటుంటే గుండెకు చాలా మంచిది. తలదిమ్ము, తలనొప్పి, పార్శ్వపు నొప్పి పోయి మనస్సు ప్రశాంతంగా ఉండుటకు గసగసాలు 10 గ్రాములు, యాలకులు 10 గ్రాములు, సోంపు గింజలు 10 గ్రాములు ఈ పదార్థాలను నీళ్లతో మెత్తగా నూరి అందులో 60 గ్రాముల ఆవు నెయ్యి కలిపి నీరు పోయి నెయ్యి మాత్రమే మిగిలే వరకు చిన్న మంటపై మరగబెట్టి దించి వడపోసుకుని దీనిని రోజూ తలకు రాసుకుంటూ ఉంటే తలదిమ్ము, తలనొప్పి, పార్శ్వపు నొప్పి తగ్గిపోతాయి. ఆధునిక జీవితంలో ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాల వల్ల రాత్రులు సరిగ్గా నిద్రపట్టక అనారోగ్యం పాలవుతున్నారు. ఎంతసేపు అటు ఇటు పొర్లినా నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు గసగసాలను గుప్పెడ తీసుకుని వేడి చేసి మంచి గుడ్డలో మూట కట్టి మాటిమాటికి వాసన చూస్తుంటే హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. గసగసాలను 1 స్పూన్ తీసుకుని నీళ్లు కొంచెం పోసి నూరి రసం తీయాలి. దీనికి కొద్దిగా పంచదార కలిపి తాగితే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. చుండ్రు సమస్య మరియు వెంట్రుకలు పెరుగుటకు గసగసాలను నీటిలో లేదా పాలలో నానబెట్టి మెత్తగా రుబ్బి తలకు పెట్టుకుని ఆరిన తరువాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తుంటే తలలో కురుపులు, చుండ్రు తగ్గిపోయి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వీర్యవృద్ధికి 10 గ్రాముల గసగసాలను నీళ్లతో మెత్తగా నూరి దీనిని 1 కప్పు పాలల్లో కలిపి 20 గ్రాముల పటికి బెల్లం పొడి కలిపి రోజూ 2 పూటలా తాగుతుంటే వీర్యవృద్ధి కలుగుతుంది. అందరూ ఒక విషయం గమనించాలి. గసగసాలను అతిగా వాడకూడదు. ఔషధంగా మాత్రమే మోతాదు ప్రకారం వాడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.